రైట్ మురళి, అంటే శ్రీశైలం ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక ప్రకటన చేశారు అసెంబ్లీ సాక్షిగా, ప్రజల ప్రాణాలు వాటి విలువ నాకు తెలుసు, అందుకనే వాటి విషయంలో నేను చాలా శ్రద్ధగా వాటిని పరిశీలన చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. సరే, ఫంగస్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం, ఏదైతే కోవిడ్ని ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్స అందిస్తున్నా అని చెప్పడం సంతోషకరం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ ఎంతవరకు జరుగుతుంది అంశం ఒకటి. అయితే రెండో అంశం దీంట్లో చిన్న పాయింట్, రిష్కా సాదం ఎవరైతే ది ప్రింట్ స్పెషల్ కరస్పాండెంట్ రిష్కా సాదము ప్రత్యేకంగా ఎక్కడైతే ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక 3 రోజులుగా రిపోర్ట్ చేస్తున్నారు. అయితే 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో నేను 2 రోజుల పాటు 3 బరియల్ గ్రౌండ్స్కి నేను సందర్శించాను. 3 బరియల్ గ్రౌండ్స్లో నేను సందర్శించినప్పుడు నాకు ఒక బరియల్ గ్రౌండ్ ప్రభుత్వం 2 రోజుల్లో కూడా అక్కడ చనిపోయినటువంటి వారి సంఖ్య 18గా చెప్పింది. ఎక్కడైతే ఆ విజయవాడలో చనిపోయినటువంటి వారి సంఖ్య 2 రోజుల్లో, కానీ నేను ఒక బరియల్ గ్రౌండ్లో చూస్తేనే 22 మంది చనిపోయారు, 22 మంది అంత్యక్రియలు జరగటం నేను ప్రత్యక్షంగా చూశాను, అత్యంత బాధాకరం అని చెప్పని కూడా తను వ్యక్తం చేయటం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వారు ఏదన్నా చెప్పారనుకున్నప్పటికీ సరే, తను స్వయంగా వచ్చి రిపోర్ట్ చేశాడు. అంటే 3 బరియల గ్రౌండ్స్లో ఒక బరియల గ్రౌండ్స్లోని 22 మంది చనిపి దహన సంస్కారాలు జరగటం చూస్తే మిగిలినటువంటి వాటిలో ఎంత జరుగుతున్నట్టు, మరి 2వ రోజు ఎంత జరుగుతున్నటువంటి కౌంట్ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. అంటే ప్రజల ప్రాణాలు కోవిడ్ వలన చాలామంది చనిపోతున్నారు. టీడీపీ లేవనెత్తినటువంటి మాక్ లైవ్లో కూడా ఎక్కువ మంది ప్రాణాలు పోతూ ఉన్నాయి, వారికి ఇస్తానటువంటి సహాయం, వారికి ఇస్తానటువంటి 10,000 15,000 ఆర్థిక సహాయం కానీ వారి ప్రాణాలు నిలబెట్టేందుకు తీసుకున్నటువంటి చర్యల విషయంలో కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తింది. అనేకమైనటువంటి అంటే ఎక్కడైతే కోవిడ్ వైఫల్యాలని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం అయితే చేయటం జరిగింది శ్రీశైలం. వంశీ గారు.